చెప్పే పరిస్థితే లేదు మరి ఇవాళ నేను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నిజామాబాదులో నిజాం నిజాం సాగర్ కడితే కాంగ్రెస్ పార్టీ శ్రీసా శ్రీరామ్ సాగర్ కట్టింది పోచారం ప్రాజెక్టు కట్టింది ఇవాళ ఈ ఈ ఆర్మూరు ఈ పాల్కొండ ప్రాంతంలో రైతులు ఆత్మగౌరవంతో ఉన్నారంటే ఇక్కడ ఇత్తన సీడ్ పండిస్తుండ్రు అని అంటే ఆనాడు నిజాం నిజాం సాగర్ కట్టిండు కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్ సాగర్ కట్టింది పోచారం ప్రాజెక్టులు కట్టింది పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రాంత రైతుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేసిన యాభై ఏళ్ళ కింద ఈ గడ్డ మీద రైతులకు ఒక సమగం ఉండాలి రైతు సమస్యల మీద చర్చించాలి రైతులకు ఒక గుర్తింపు ఉండాలని ఆ ఏళ్ళ యాభై ఏళ్ళ కింద బద్దం నరసింహారెడ్డి రైతు సంఘాలు పెట్టి రైతులకు ఒక కండువా ఇచ్చి మీ ఆత్మ గౌరవాన్ని రైతు బిడ్డల ఆత్మ గౌరవాన్ని ఏ నాయకుడైతే భుజాల మీద మోస్తాడో ఆ నాయకుడే ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పి ఈ ప్రాంత రైతులు ఈ కండువాను తయారు చేస్తే ఇవాళ దేశం నలుమూలల ఏ రైతు సంఘాల నాయకులైనా ఇవాళ కండ్వాను రైతు ఆత్మగౌరవాన్ని భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు మిత్రులారా ఆనాడు ఈ ప్రాంతం నుంచి అరవై తొమ్మిదిలో తొలి తెలంగాణ ఉద్యమాన్ని పార్లమెంటులో వినిపించింది పెద్దలు నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఈనాటి మంత్రి గీతారెడ్డి గారు తల్లి ఈశ్వరి బాయ్ గారు ఈ నిజామాబాదు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు గౌడ్ గారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించింది ఈనాడు మీ కళ్ళ ముందలు ఉన్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మీ జిల్లా ఆత్మగౌరవం సాగునీటి పారతల శాఖ మంత్రిగా చేసి రాష్ట్రంలోనే మచ్చలేని నాయకుడుగా అవినీతి ఆరోపణలేని లేని మంత్రిగా ఇవాళ మీ నిజామాబాదు జిల్లా యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఇవాళ హర్యానా పంజాబు రైతులు ఎట్లయితే రైతు వ్యతిరేక నల్ల చట్టాల కోసం కొట్లాడి నిలదీసి నరేంద్ర మోడీ మెడలు వంచి చట్టాలు వాపసు తీసుకొని రైతాంగానికి క్షమాపణ చెప్పించే వరకు ఏ రకంగా పోరాటాలు చేసిండ్రో ఇవాళ చెరుకు రైతులు పసుపు రైతులు ఎర్రజొన్న రైతులు ఈ గడ్డ మీద హర్యానా పంజాబ్ రైతులకు తీసిపోకుండా పౌరుషంలో పోటీ ఈ గడ్డ మీద ఉండే రాజకీయ నాయకులు నిలదీసి హక్కులు సాధించుకున్న చరిత్ర ఈ ప్రాంత రైతులకు ఉన్నదని నేను చెప్తున్నా ఎలా ఆలోచన చేయండి ఆనాడు ఎర్రజొన్నలు కొని మోసం చేస్తే రైతులు తిరగబడితే ప్రభుత్వాలే దిగొచ్చి మీ పైసలు మీకిచ్చే పరిస్థితి వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో చెరుకు కర్మాగారాలు వల్లే చెరుకు పరిశ్రమలు ఆనాడు నడిపిండ్రు ఈ ప్రాంత రైతులకు అనుకూలంగా ఉన్నారు కానీ మనం కోరుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వేల పదిహేనులో ఇక్కడుండే నిజాం చక్కెర కర్మాగారాలను మూత పెట్టి మరి కోరుట్లలో ఉన్న చక్కెర పరిశ్రమ ముందల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అక్కడి దీక్షలు వచ్చి రైతులకు మాటిచ్చింది వంద రోజుల్లో చక్కెర పరిశ్రమలను తెరిపిస్తా నాది బాధ్యత అని చెప్పింది వంద కాదు వెయ్యి రోజులైనా చక్కెర పరిశ్రమలు తెరవకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంత రైతులు పసుపు రైతులు నూట డెబ్బై రెండు మంది ఎన్ని